పెద్దపల్లిలో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ప్రధాని నరేంద్ర మోడీ అసమర్థత వల్లే దేశం ప్రతిష్ట దిగజారిందన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. సింబల్ లోడింగ్ యూనిట్లు ఫలితాలు ప్రకటించిన 45 రోజుల వరకు స్ట్రాంగ్ రూమ్ లో భద్రం. పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్. ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న పెద్దపల్లి ఏసీపీ గజ్జకృష్ణ. పెద్దపల్లి జెండా చౌరస్తాలో నేస్లాబాద్ పెద్దపల్లి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ధర్మర మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం. మూలశాల భోజనపేట గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దగుంపూర్ గ్రామంలోని సెంటర్లో అకాల వర్షానికి తరిసిన ధాన్యం ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మిట్టపల్లి శ్రీనివాస్ రైతులు. పెద్దకొల గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బస్ షెల్టర్ ను ప్రయాణికుల సౌకర్యార్థం ఉపయోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరిన పెద్దపల్లి బీజేపీ మండల అధ్యక్షులు పరుష సమ్మయ్య.